ఈ రోజే మనం హాస్పిటల్కి వెళ్దాం. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వద్దు, అత్తయ్య గారికి కూడా. ఎందుకు వరమ్మా? ఇది ఊరు మురళి, ఇక్కడ ఎవరు ఎక్కువ దూరం ఆలోచించరు. సైకియాట్రిస్ట్ అనగానే అందరి ఆలోచన పద్ధతి మారుతుంది. వాళ్ళు రజనిని చూసే దృష్టి మారుతుంది. అందరూ రజనిని పిచ్చిదనుకుంటారనే అనుమానంతో అత్తయ్య గారు కూడా తీసుకువెళ్ళడానికి ఒప్పుకోకపోవచ్చు. నువ్వు చెప్పింది కూడా నిజమే వరమ్మా. ఎవరికీ చెప్పకుండానే రజనిని తీసుకెళ్దాం. అసలు రజనీకి ఏమైందో తెలుసుకుంటే అన్ని సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ముందు ఆ పని మీద ఉండండి. హలో బాబీ. హాయ్. డాక్టర్ అపాయింట్మెంట్ దొరికిందా? దొరికింది మురళి గారు. థ్యాంక్ యూ బాబీ, అడగగానే తక్కువ టైంలో అపాయింట్మెంట్ తీసుకున్నందుకు. అయ్యో, దాంట్లో ఏముందండి? చాలా బిజీ సైకియాట్రిస్ట్, ఆఖరి నిమిషంలో అంటే అపాయింట్మెంట్ దొరకదు కదా. ఏదో అలా పట్టాలండి. ఇంతకీ సుధా రాలేదండి? మేమేమైనా సినిమాకో షికారుకో రాలేదు కదా. కుటుంబం మొత్తం కట్టగట్టుకుని రావడానికి. అవును 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 అవును. ఈ టోకెన్ తీసుకుని ఒక 10 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళండి. నేను ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ బాబు. ఇక్కడ కూర్చోండి. హాయ్ సుధా. ఎందుకు ఫోన్ చేసావు? అదేం ప్రశ్న సుధా? మీ పేరెంట్స్ని తీసుకొస్తున్నావా? ఎప్పుడు తీసుకొస్తున్నావు? మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తున్నావా? హలో హలో హలో, ఏంటిది? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా అలా దూసుకెళ్ళిపోతున్నావు? మీ పేరెంట్స్ని తీసుకొచ్చి మా ఇంట్లో మాట్లాడిస్తానని చెప్పు, అప్పుడు మాట్లాడతాను. అబ్బా సుధా, ఏదో ఒక రోజు అది అవుతుందిలే. ఏదో ఒక రోజు అంటే నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసిన రోజున అక్షింతలు చల్లడానికి వచ్చి పిల్లనివ్వమని అడుగుతారా? అబ్బా, ఏయ్ ఏయ్, జోకులు. ఈ మధ్య నువ్వు జోకులు భలే వేస్తున్నావు సుధా. టాపిక్ డైవర్ట్ చేయకు. డైవర్ట్ కాదు. అరే, నీకోసం ఎంత వెయిట్ చేస్తానో తెలుసా? నాకోసమా? ఎక్కడా, ఎందుకు? మీ అన్నయ్య వదినతో పాటు నువ్వు కూడా సిటీకి వస్తావని చెప్పి సినిమా టికెట్స్ కూడా తీశాను. ఏంటి, మా అన్నయ్య వాళ్ళు సిటీకి వచ్చారా? అవును. నీకు తెలీదా? ఇంతకీ దేనికి వచ్చారు? మీ అక్క రజనీని సైకియాట్రిస్ట్కి చూపించడానికి. అవునా? నాకు తెలీదు. మీ అక్కకున్న ప్రాబ్లం గురించి కనుక్కోవడానికి తీసుకొచ్చారు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో హలో సుధా, హలో హలో. ఎవరే ఫోను? నా ఫ్రెండ్ అమ్మా. అబద్ధం చెప్తే నాలుగు చీరేస్తాను. ఆ బాబీతోనే కదా మాట్లాడుతున్నావు అమ్మా? అంటే అది. నీకెన్నిసార్లు చెప్పాలే ఆ అబ్బాయి గురించి మర్చిపోమని? ప్రేమంటే దీపం లాంటిది, వెలుగునిస్తోంది అనుకునే లోపే దాని చుట్టూ ఉన్న పురుగులు ఆ మంటకి ఎలా బలైపోతాయో, ప్రేమించుకున్న వాళ్ళు కూడా అలాగే బలైపోతారు. Thank you.
ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? అంటే ఫోన్ చేస్తే ఎందుకని లిఫ్ట్ చేశానంతే. వద్దు అనుకున్నప్పుడు వదిలేయాలి, కుదరదనుకున్నప్పుడు కాదనుకోవాలి. అంటే అమ్మా, అన్నయ్య వదిన వాళ్ళు అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లారంట, అది చెప్పడానికి కాల్ చేశాడు. ఏంటి,